ఏంటి మళ్ళీ అదే కదా, నువ్వు లవ్ చేసిన స్వప్నకి వేరే వాడితో పెళ్ళవడం, నువ్వు ఆ పెళ్లి ఆపేందుకు ఆ తాళి పుట్టు కాజేసి పారిపోవడం. గుడ్ మార్నింగ్ స్వప్న. అవును, ఫైర్ ఇంజిన్ ఎదర్లేసిందా? ఫైరింగ్ ఆర్డర్స్ తో రెడీగా ఉన్నాడు. అమ్మో, అయితే త్వరగా రెడీ అయిపోవాలి. నాన్న చేత తిట్లు తిండానిక? కాదు, అమ్మ చేతి అట్లు తింటానికి. అబ్బో, నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి, కొంచెం వేడి నీళ్ళు పంపించు. అలాగే, వస్తే పైడమ్మా అయ్యగారికి ఇంకా వేడి నీళ్ళు కావాలంటే పట్టుకెళ్ళు. నీలాగే ఎవడో దాని వెనకాల పడితే మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. నువ్వు ఏమండి నీళ్ళు ఇక్కడ పెట్టాను. నేనా? ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఏం లేదన్నా, నువ్వు స్నానం చేస్తుంటే చూద్దామని. కన్న తండ్రి స్నానం చేస్తుంటే చూడటానికి సిగ్గు లేదంట నీకు. ఏంట్రా చేసిన చొక్కాని మళ్ళీ ఇస్త్రీ చేస్తున్నావు? చొక్కా మడతలు పడితే. ఆహా, మడత పడింది చొక్కా కాదు నాయనా, నీ బుర్ర. నాన్నా కాఫీ. నీ చెల్లెల్ని చూడరా, నీకంటే 6 సంవత్సరాలు చిన్నదైనా నీ క్లాస్మేట్ అయింది, కానీ సిగ్గులేదు. సిగ్గెందుకు నానా? చిట్టి చెల్లెలు ఎదుగుతుంటే సంతోషించాలి గానీ. ఇప్పుడు వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అయ్యాడని సురేష్ సిగ్గుపడ్డా, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడని మెగాస్టార్ చిరంజీవి సిగ్గుపడ్డా. నీకు సిగ్గులేదన్న సంగతి నాకు తెలుసు ఆయన, కానీ నీ క్లాస్మేట్ అయినందుకు అది సిగ్గుపడుతుంది. దానికోసమైనా పాస్ అయ్యాడు. స్పీచ్లు ఎక్కువ చదువు తక్కువ. అమ్మాయి బందర్లో కొట్టాల్సి తుఫాన్ బంగ్లాదేశ్ లో కొట్టంత హాయిగా ఉంది. ఏంటి సింక్ అయిపోయిన చీప్ క్లాత్ లాగా ముడుచుకు పడుకున్నాడు? కళ్ళేంట్రా, రాత్రి నెలలో నానేసిన కాడగూడలాగా ఉన్నాయి, అయినా ఇంత పొద్దునే వచ్చాడు. రాత్రి ఇంటికి వెళ్తే కదండి పొద్దునే రావడానికి. ఈ పద్దు పుస్తకాలు ఇచ్చి పద్దుడు షాప్ లో కూర్చొని రాస్తానంటే కరెంట్ పక్క నన్ను బయటకి ఎంటేసి మీరు షాప్ కట్టేసి వెళ్ళిపోయారు. రాత్రంతా వీధి అడిగింది కూర్చొని రాశారండి. సబాస్, అలా వీధి దీపాల కింద కూర్చొని రాసిన వాళ్ళు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారా? అదంత గొప్ప గొప్ప అయ్యారు, నేను మాత్రం ఈ దిక్మాల అకౌంట్ రాస్తూ ఇక్కడే ఉన్నాను. ఎందుకు రాట్నావేమో? ఎందుకు అంటే బాబు ఎంత పిస్తారితే మాత్రం సిరిపోయిన చొక్కాకి తిరుగుతారండి. చొక్కానా? ఇది డెఫినెట్ గా నా కొడుకు చేసిన పనేరా. పొద్దున్నే లేచి నా వెనకమాల వెనకమాలే తిరుగుతుంటాను, నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఎట్టండి ఏదో పని ఏదో చేస్తాడు అని. అర్థమైందండి, మీ అబ్బాయి ఖర్చు డబ్బు అడుగుంటాడు, మీరు ఇచ్చిండ్రు, అందుకే మొత్తం బ్యాక్ పోర్షన్ లేపించాడు. ఆహా, ఈ జోకులకి ఏం తక్కువ లేదు, సంతోషించాలే. అలా జీన్స్ ప్యాంట్ లాగా మందంగా చావక ఆ అకౌంట్స్ అని సరికి చూపించు. ఇగోండి కిందటి నెల జీతం ఇస్తామని ఈ నెల, ఈ నెల జీతం ఇస్తామని వచ్చే నెల, ఇలా నెల నెల మారుతోంది నా కడుపు మలమల, నేను బతకటం ఎలా ఎలా? ఏంట్రా ఇది, అకౌంట్స్ బుక్ లో నేను జీతం ఇవ్వట్లేదని రాస్తావా? ఏ సేల్స్ ట్యాక్స్ అని చూసాడంటే దీనికి సెపరేట్ గా ట్యాక్స్ వేస్తాడరా? అసలు సేల్స్ చేయలేని షాపుకు ట్యాక్స్ ఎందుకు? కాల్ చేయరాని మీకు ఈ ఫోన్స్ ఎందుకు? నమస్కారం, రండి రండి. కస్టమర్లు చక్కడు బతికిపోయావు, ఈ సంగతి తర్వాత చూస్తా, ముందాలు అటెండవు అటెండవు. కొంచెం నాన్నే. నాన్న అదేనే కారం. అమ్మని. అమ్మనా? చక్కెర. కత్తెరలోంచి గిటార్ సౌండ్ వస్తుంది.
నా సౌండ్ వచ్చేది కత్తిరలోంచి కాదు గిటార్లో నుంచే. మన ఇంటి వైపు సార్ లుక్ చేసుకోండి. ఈడు వచ్చాడా? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్. అరే ఏమిట్రా హడావుడి, కాఫీ తాగిళ్ళు? లేదా మ్యూజిక్ ప్రాక్టీస్ టైం. అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తుందిగా. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి బాబా ఇంత లేటు, కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి? సరే సిగరెట్ ఇవ్వు. ఇవ్వరా? అగ్గి పెట్టి ఉడుతండి బాబా. ఇవ్వో ఇవ్వమంటుంటే టే. ఫైరింగ్ జరగడు ఎక్కడరా, షాప్ లో ఉన్నాడా? అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా? అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి? ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి, లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగాను, నాగార్జునకి ఏఎన్ఆర్ లాగాను, మహేష్ బాబు కృష్ణ లాగాను ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. అంతేగాని మరి వీడేంట్రా గాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు అరుపులు కేకలును? ఫైల్స్ కంప్లైంట్. ఓహో, నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా? అసలు కొడుకంటే ఎవర్రా? తండ్రికి జిరాక్స్ కాపీలు అంటే వాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేసినంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అయినా 6 సార్లు డిగ్రీ తప్పిన కొడుకు 7వ సారి కూడా తప్పుతాడని ఇంగితజ్ఞానం లేని ఫాదర్ వాడు ఒక ఫాదరేనా? అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నాడు అంటావు గాని 6 సార్లు డిగ్రీ తప్పినా ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడురా. ఆయనలో ఒక షిర్డీ సాయిబాబా, ఒక పుట్టపర్తి సత్యసాయిబాబా, ఒక అయ్యప్ప స్వామి, ఒక జీజస్, ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా. టోటల్ గా ఆయనే ఒక రాఘవేంద్ర స్వామిరా. దీన్నే డబుల్ గేమ్ అంటారు. అసలు నీ వల్లే కదా కొడుకు పాడైపోతుంది. గోలి గారు షాప్ లో గోలి ఆడుకుంటున్నాడు, గల్లా పెట్టి దోచేస్తున్నాడు. పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోయారా? ఎప్పుడొకప్పుడు నాకు కాటన్ క్లాత్ లాగా దొరకబోరు, అప్పుడు మిమ్మల్ని ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తా. బాబాయ్ లిఫ్ట్ పత్రం పట్టాచారి, లిఫ్ట్ ప్లీజ్, మమ్మల్ని వదిలేండి ప్లీజ్. నన్ను వదలి మీరు పోలేరులే, అది నిజములే, లిఫ్ట్ లేక నేను నడువలేనులే, లేనులే. బాబాయ్ బైక్ ను ఉడుములా పట్టుకుని ఉదిస్తారైనా పాడాలని ప్రయత్నిస్తున్నాడు, వీడి పాట వినే కన్నా లిఫ్ట్ ఇవ్వడమే బెటర్. కరెక్ట్. ఇలా రోజు మమ్మల్ని లిఫ్ట్ మన పీకు తినే బదులు మీరే బైక్ కొనుక్కోవచ్చు కదా. ఇచ్చివాడ, రోజు బస్సు ఎక్కుతున్నాం కదా అని ఎవరైనా బస్సు కొనుక్కుంటారా? ఇది అంతే. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? చావుల మదన్ జంక్షన్ కి వెళ్ళాలి నాయన. మేము సిరిపురం జంక్షన్ కి వెళ్తున్నాం. సిరిపురం జంక్షన్ అయినా చావుల మదన్ జంక్షన్ అయినా చచ్చాక అందరం కలుసుకునేది ఒకే ఒక జంక్షన్, అదే అమర్రహే జంక్షన్. అలాగే చచ్చాక ఆ జంక్షన్ దగ్గరే కలుద్దాం. చచ్చాక కలుపుకోవాలన్న బతుకుండగా పరిచయం ఉండాలి కదా నాయన, అందుకే ఎక్కనివ్వండి. పోనీ నాయన. చావుల మదన్ జంక్షన్ దగ్గర మీకేం పని? పనే లేదు, నా పొట్ట తగ్గడం కోసం డాక్టర్ నన్ను రోజు 5 కిలోమీటర్లు అన్నా తిరగాలని చెప్పాడు. ఆయన చెప్పింది ఇలా లిఫ్ట్ కడుక్కుంటూ బైక్ల మీద తిరగమని కాదు, నడిచి తిరగమని. అంత దూరం నడిస్తే పొట్ట తగ్గడం నిజమేనా ఆయన? కానీ రెండు కాళ్ళు వాచిపోతాయిగా. అవునా ఆయన? ఇవ్వాలంటే భయం వేసి పాకెట్ లో పెట్టుకున్నావు. ఏం చేస్తారా? చూస్తూ ఉండు. శ్రీ జ్ఞాన పిసునాంబ నీకొకటి తెచ్చా. దైవ సామానులైన సామానులు ఏమిట్రా? సామానులు కాదు సార్, సమానులైన అని. శ్రీగాన పిసునాంబకి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబకి నేను క్షమము. క్షమము కాదు సార్, క్షేమము. ఓహో, నువ్వు కులటేనా? కులటేమిట్రా? కులట కాదు సార్,
కులాస అని అర్థం. ఓహో, నువ్వు బాగుంటావు, నేను బాగుంటానా? నువ్వు బాగుంటావు, నేను బాగున్నానా అని. నేను నిన్ను లవ్ చేతనాను, నువ్వు నన్ను లవ్ చేతనావా? అంటే అర్థమైంది అర్థమైంది. నాతో పర్కు కొత్తావా? పర్కా? పర్కు కాదు సార్, పార్కు, ఉడా పార్కు. మీ నాన్న ఓ గడిద. గాడిద డాంకీ. మీ నాన్నకి మసక కొట్టి సినిమా కొత్తావా? చెనక్కాయలు తెత్తావా? ఇంటర్వెల్ లో తింటానికి సార్. నువ్వు ఉత్తరం రాయి, నీకు నా ముదలు. ముదలు కాదు సార్, ముద్దులు, స్వీట్ కిసెస్ ఉంటాను, ప్రేమతో నీ బబులు. నీ వయసు ఎంతరా? జస్ట్ 30 ఇయర్స్ సార్. దీని వయసు ఎంత అనుకుంటున్నావు? బై 5 అంటే 6 ఏళ్ళు అన్నమాట. కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? నేను దీని బాబుని కాబట్టి. నువ్వు నా కూతురికి లవ్ లెటర్ రాసినందుకు ఫీల్ అవటం లేదురా? తెలుగు మాస్టర్ అయిన నా కూతురికి తెలుగులో పచ్చి ముద్దలు రాసినందుకు ఫీల్ అవుతున్నారు? నచ్చాడు. ఆహా, ఇది తొలి ప్రేమ? కుచ్చు కుచ్చు హోతా హై మర్డర్ బి హోతా. బట్ట తలవాడైనా పిచ్చ కూతురు గుద్దాడు కదా తండ్రి. బాగున్నావా బేట? నాన్న ఎట్టా ఉంది? అదోలా ఉంటే అపోలోలో చేర్చు. వాడికి ఏం రోగం వచ్చింది? బ్లడ్ క్యాన్సర్. మాకి దోస్తుకి బ్లడ్ క్యాన్సర్? మరి ఈ విషయం వాడు మాకు ఎప్పుడు చెప్పలేదు. ఆయనకి తెలిస్తే కదా మీతో చెప్పడానికి. అసలు ఆ మాటకు వస్తే నాకు కూడా వీడు చెప్పాకే తెలిసింది కదరా. అమ్మ బర్త్నిస్తే అపోలో రీబర్త్ని ఇస్తుందంటారు. ఆ నమ్మకంతోనే వార్డ్ నెంబర్ 19 లో చేర్పించాం. ఈ ఉంగరం తీసుకుని డబ్బులు ఇవ్వండి, నాన్నకి మెడిసిన్స్ కొనాలి. వార్డు నెంబర్ ఎంత చెప్పింది? ఎంత చెప్పానో సరిగ్గా గుర్తులేదు, వెళ్ళి ఫోన్ చేస్తాను. అమ్మా ప్లేట్.